మినిస్టర్ సంవత్సరానికి ఒక మరి లీడర్లను మార్చినట్టు ఈలను కూడా మార్చారు. ఇప్పుడు కొత్త వాళ్ళే కావాలి అనుకుంటున్నాము, కొత్త వాళ్ళని పంపించండి. మాకు ఇబ్బంది అయిపోతున్నది, పాత వాళ్ళు ఏ సమస్యలు పట్టించుకుంటలేరు, వాళ్ళకు నచ్చిన వాళ్ళని పట్టించుకుంటున్నారు, నచ్చిన వాళ్ళని పట్టించుకుంటలేరు. అందుకని మాకు కొత్త వాళ్ళే కావాలి, వెంటనే కొత్త వాళ్ళని పంపించండి. దయచేసి అందరు అర్థం చేసుకోండి మహిళలది బాధ ఏంటో. నా పేరు సంగీత, మాకు కాంతేనేమో రాజరాజేశ్వరి కుమారి. మేము స్త్రీని కొట్టించాం 15 రోజులు అవుతుంది, అది పడి కూడా మా అకౌంట్లో వచ్చి కూడా 1 వీక్ అవుతుంది. మాకు అర్జెంట్ అవసరం ఉందంటే కూడా ఏసీసీ కూడా సంతకం పెట్టలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు 15 రోజులు అయితే వాళ్ళు కాన్సర్ అయిపోయి, కాకపోతే ఏసీసీ కూడా సంతకం పెట్టకపోతే మేము హాస్పిటల్లో ఉంటే మాకు ఏంది పరిస్థితి? పైసలు ఉంటేనే కదా మేము పైసల కోసం రాపించాం, మాకు అర్జెంట్ అవసరం ఉందని మేము రాపించుకున్నాం. మనిషి చనిపోయినాక ఈ గ్రూప్లు ఎందుకు, ఈ పైసలు ఎందుకు ఇవ్వకపోతే మేమేం కావాలి? మేము అర్జెంట్ అవసరం ఉంది, మాకు హెల్త్ బాగాలేదని రాపించుకున్నాం మేము. మేము ఏసీసీ సంతకం పెట్టమంటే ఎట్లా? వాళ్ళు ఫ్రాన్స్ అవుతుంది కానీ ఇంకొకరికి ఇన్ఛార్జ్ ఇవ్వాలి కదా. ఇన్ఛార్జ్ ఇవ్వకపోతే మా మహిళందరూ ఏం కావాలి? చాలా మంది అవసరం బట్టి రాయించుకున్నారు, బయటైతే డబ్బులు తెచ్చుకోదంట. జంజల్ ఐకేపీ ఆఫీస్లో ఇక్కడ సీసీగా పనిచేస్తున్నటువంటి శ్యామల గారు, అలాగే ఏపీఎంగా పనిచేస్తున్నటువంటి చిన్నయ్య గారికి గత 19 రోజుల కింద నిజామాబాద్ హెడ్ ఆఫీస్కు బదిలీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరిని ఇక్కడ ఇన్ఛార్జ్ చేయకుండా మహిళలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు గత 19 రోజుల నుంచి ఐకేపీ ఆఫీస్కు తిరిగి వాళ్ళకు ఇంతకుముందు రాసుకున్నటువంటి రుణాలు కానీ అవి తీసుకోవడానికి ఎన్నిసార్లు తిరిగినా ఎవరు ఇన్ఛార్జ్ ఇవ్వకుండా, వాళ్ళకు సంతకాలు చేయకుండా బ్యాంకులో వాళ్ళకు లోన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వాళ్ళంతా ఇక్కడ ఈరోజు సమావేశమై ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే, మేమందరం కూడా సకాలంలో కడుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి సీసీ కానీ ఏపీఎం కానీ గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు మాకు ఎలాంటి లెక్కలు సరిగ్గా చెప్పడం లేదు. ఆ వివోలల్లో కూడా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు సభ్యుల్ని మార్చడం కానీ అది చేయడం కానీ చేస్తున్నారు. మాకు ప్రతి ఒక్క లెక్క కూడా ప్యాడి నడిపిస్తున్నారు, అలాగే కోత మిషన్ కొన్నారు, దానికి సంబంధించిన లెక్కలు కూడా ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు చెప్పలేడం. కాబట్టి వారు మొత్తము నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మాకు వద్దనే ఉద్దేశంతో వీరందరూ కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దీని వీళ్ళు మహిళల యొక్క బాధను అర్థం చేసుకొని వారిని మార్చి వారిని ఎలా ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి కొత్త సీసీని ఏపీఎన్ని ఇక్కడ నియమించాలని ఈ పత్రికా ముఖంగా మేము పీడీ గారిని కోరడం జరుగుతుంది.